హే గైస్, వెల్కమ్ టు దీరా బ్లాగ్స్. సో ఈరోజు మా అన్న ఎంగేజ్మెంట్ కోసం శారీ షాపింగ్ చేస్తున్నామన్నమాట. అంటే అమ్మాయికి మనం శారీస్ కొనియాలి కాబట్టి, సో శారీ షాపింగ్ కోసం నేను నియర్ బై, అంటే మాకు చెప్పాం కదా హిందూపూర్ అనే ప్లేస్ చాలా దగ్గర. సో మా ఊరు నుండి హిందూపూర్కి 40 to 50 minutes పడుతుంది. సో అందుకనేసి అక్కడ పట్టు శారీస్, సిల్క్ హౌసెస్ చాలా ఉంటాయి. సో మనకి ఎన్ని పట్టు శారీస్ కావాలంటే అన్ని పట్టు శారీస్ దొరుకుతాయండి. సో ఇలాంటి మంచి కలెక్షన్స్ కోసం ఆ మాత్రం కష్టపడాల్సిన అవసరం ఉంటుంది కదా. సో అందుకనేసి మేము ఎర్లీగానే స్టార్ట్ అయిపోయి ఫస్ట్ శారీస్ సెలెక్ట్ చేద్దామనేసి అనుకున్నాము. అండ్ నా శారీస్ ఆల్రెడీ మీరు చూసారు కదా. సో అవి జస్ట్ ఒక ట్రైలర్ లాగా, అక్కడ చాలా అంటే చాలా కలెక్షన్స్ ఉంటాయి. అండ్ ఒక సిల్క్ హౌసే కాదు, ఇప్పుడు మనకు సిటీలో ఓన్లీ వన్ షాప్ అన్నట్టు వెళ్తాము, మనకి ఇక్కడ అలా ఆప్షన్ ఏం లేదు. పక్క పక్కన వీధికి చాలా సిల్క్ హౌసెస్ ఉంటాయి. సో మనకి ఎక్కడ కావాలంటే అక్కడ పర్చేస్ చేయొచ్చు. మేము జనరల్గా ఎక్కువ లైక్ 2 or 3 స్టోర్స్ని ప్రిఫర్ చేస్తాము. సో అందుకని ఎక్కువ అక్కడే సిల్క్ హౌసెస్కి వెళ్తామన్నమాట. అండ్ మేము ఆల్సో ఆ అమ్మాయి కోసం చిన్న జ్యువెలరీ ప్లానింగ్ చేస్తున్నాము. అంటే ఏదన్నా ఎంగేజ్మెంట్కి గిఫ్ట్గా ఒక జ్యువెలరీ తీసుకెళ్లాలనేసి అనుకున్నాము. ఫస్ట్ అదే లైక్ ఇక్కడ నుండి ముదిరెడ్డిపల్లికి వెళ్ళాలా లేదంటే డైరెక్ట్ జ్యువెలరీ షాపింగ్ అన్న థాట్లో ఉండే. సో ఫైనలీ జ్యువెలరీ అయిపోతే తర్వాత ఈజీగా శారీ షాపింగ్ చేసేసుకోవచ్చు అనేసి జ్యువెలరీ షాపింగ్కి వెళ్ళామన్నమాట. అండ్ జ్యువెలరీ షాపింగ్లో మేము ఆల్రెడీ కొన్ని స్క్రీన్ షాట్స్ తీసుకొని పెట్టుకున్నాము. సో మేము అనుకున్న దాని ప్రకారం అయితే లైక్ స్క్రీన్ షాట్స్ కానీ లేదంటే అక్కడ ఉండే కేటలాగ్లో చూసేసి మనకు నచ్చిన జ్యువెలరీని ఆర్డర్ ఇవ్వాలనేసి థాట్లో ఉండే. బికాస్ మేమైతే జ్యువెలరీ అంతా లైక్ చేయించామన్నమాట. ఈవెన్ నా గోల్డ్ జ్యువెలరీ అంతా నేను చేయించాను. సో లైక్ రెడీమేడ్గా మేమేం పర్చేస్ చేయలేదు ఇంతవరకు. సో అందుకనేసి మేము డైరెక్ట్ అక్కడికే వెళ్ళి తీసేసుకుంటాము, లైక్ ఐ మీన్ ఆర్డర్ ఇస్తామన్నమాట. సో వన్స్ ఆర్డర్ ఇచ్చాక మేబీ లైక్ 10 to 15 days వాళ్ళు మళ్ళీ మనకు లైక్ జ్యువెలరీ అంతా తెచ్చేస్తారు. సో అలా మేము మా దగ్గర ఉన్న కలెక్షన్స్లో చూసి తనకు నచ్చుతుందో లేదో డౌట్ కానీ, బట్ మంచిదే చూడాలన్న థాట్లో ఉండే. అండ్ వన్స్ ఈ జ్యువెలరీ షాపింగ్ అయిపోయాక మేము మళ్ళీ శారీ షాపింగ్కి వెళ్దామనేసి ప్లాన్ చేసాము. సో ఫైనలీ శారీ షాపింగ్ అన్నమాట. ఈ షాపింగ్ అంటే ఈ స్టేజ్ ఎవరికి నచ్చదు చెప్పండి. ఏ ఆడవాళ్ళకి ప్రతి ఒక్కరికి శారీ షాపింగ్ అంటే ఫస్ట్ ఉంటారు. సో ఇన్ని కలెక్షన్స్ చూసాక మైండ్ అయితే బ్లాక్ అయిపోతుంది, ఏది సెలెక్ట్ చేయాలి ఏంటి అనేసి. బికాస్ అంటే ప్రతి ఒక్క సెలెక్షన్కి ఏదో ఒకటి మనకు తేడా తెలుస్తుంది, అంత డిఫరెన్సెస్ ఉంటాయి. అండ్ అన్ని కలెక్షన్స్ ఉంటాయి అన్నమాట, మనకి సేమ్ మోడల్ దొరకడం కూడా లైక్ చాలా రేర్ ఉంటుంది. అన్ని కలెక్షన్స్ ఉన్నాయి ఇక్కడ. అండ్ మేమైతే లైక్ ఆ అమ్మాయికి నాకు ఆల్రెడీ చెప్పింది అనమాట, తనకు సంథింగ్ లైక్ పేస్టల్ కలర్స్లో కావాలనేసి చెప్పింది. సో పేస్టల్ కలర్స్ అన్నా నచ్చచ్చు, మేబీ లైక్ వేరే డిఫరెంట్ కలర్స్లో అయినా నచ్చచ్చు అన్న థాట్లో ఉండే. సో మేమైతే మాకు తెలిసినట్టు లైక్ ఓన్లీ లైక్ 3 to 4 శారీస్ మేము సెలెక్ట్ చేసి పక్కన పెట్టుకున్నాం అనమాట. అండ్ ఆ 3 to 4 శారీస్ని మేము మళ్ళీ తనకి ఫొటోస్ పంపించాము. అండ్ ఇక్కడ ఓన్లీ ఇది ఓన్లీ రీటైల్ షాప్ లాగా కాదండి, కంప్లీట్ హోల్సేల్ షాప్ లాగా. అండ్ ఇవి డైరెక్ట్ వ్యూవర్స్ నుండి వస్తాయి కాబట్టి మనకు ప్రైస్ కూడా చాలా తక్కువ పడతాయి అనమాట. అంటే కంపేర్ చేసుకుంటే లైక్ మనం ఒక మాల్కి కానీ లేదంటే ఏదన్నా షాపింగ్ మాల్స్కి కానీ అలా వెళ్తే, సో అక్కడ పడే కాస్ట్ ఇక్కడ పడే కాస్ట్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో అలా మేము ఎక్కువ ఇక్కడనే ప్రిఫర్ చేస్తాము. అండ్ దట్టు ఇదేం పెద్ద డిస్టెన్స్ ఏం కాదు మాకు, ఇక్కడ నుండి కంచికెళ్ళే వాళ్ళే చాలామంది ఉన్నారు. సో ఇక్కడ నుండి జస్ట్ 50 మినిట్స్ డ్రైవ్ ఏం పెద్ద మ్యాటర్ అనిపించదు కదా. సో అలా మేము ఇక్కడికి వచ్చి చాలా అంటే చాలా కలెక్షన్స్ ఉన్నాయి. సో మినిమం లైక్ 4 to 5 కలెక్షన్స్ అయితే తీసి పెట్టేసుకున్నాము. సో ఈ పింక్ శారీ మా అన్నకు నచ్చింది, అండ్ తనకి గ్రీన్ అండ్ లైక్ పింక్ ఒక కాంబినేషన్లో ఉండే శారీ నచ్చింది అనమాట. సో ఈ శారీ ఈవెన్ నాకు కూడా నచ్చింది, బట్ తను ఏది తీసుకుంటుందో దాన్ని బట్టి కాబట్టి. సో తనకి గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ నచ్చింది, ఈవెన్ నాకు కూడా నచ్చింది కాబట్టి మేము అవి సెలెక్ట్ చేసేసాము. అండ్ ప్రతి ఒక్క డీటెయిలింగ్ చాలా అంటే చాలా బాగుంటుంది డ్రెస్, మీన్ శారీ అయితే. ఇది మేము డైరెక్ట్గా చూసినప్పటికంటే తను వేసుకున్నప్పుడు ఇంకా లుక్ వచ్చిందనమాట. సో ఫైనలీ మా శారీ షాపింగ్ని ఫినిష్ చేసుకునేసి మా ఇంటికి రిటర్న్ అయిపోయామన్నమాట. దట్స్ ఇట్ ఫర్ ద డే గైస్.
మా వ్లాగ్కి మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ దీరా వ్లాగ్స్ అండ్ గంట సింబల్ని మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోకండి బికాస్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ అయితే మీకు తెలియాలి కదా వచ్చినాయని సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ